రోజు మనం త్రిభుజాల సర్వసమానత్వం యొక్క ఆర్ఎచ్ఎస్ నియమాన్ని నేర్చుకుంటాం ఈ వీడియోలో మనం రెండు లంబకోణ త్రిభుజాలు అనగా రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్స్ యొక్క సర్వసమానత్వాన్ని పరీక్షించే ఒక ఆసక్తికరమైన నియమాన్ని నేర్చుకుంటాము మనం త్రిభుజం ను నిర్మించాలి అనుకుందాం అందులో ఒక కోణం అంటే ఉదాహరణకి బి ఒక లంబకోణం అనగా రైట్ యాంగిల్ ఈ సమాచారం నుండి మనం ఒక ప్రత్యేకమైన త్రిభుజాన్ని నిర్మించగలవా ఆలోచించండి మనం ఈ సమాచారం నుండి ఒకే ఆకారం లేని వివిధ రకాల త్రిభుజాలను తయారు చేయొచ్చు అంటే ఇచ్చిన సమాచారం సరిపోదు దీంతోపాటుగా మీకు లంబకోణాన్ని చేసే భుజం యొక్క కొలత ఉదాహరణకి బీసీజీ ఈక్వల్ టు ఆరు సెంటీమీటర్లు ఇస్తే మీరు ఒక ప్రత్యేకమైన త్రిభుజాన్ని నిర్మించగలరా ఈ సందర్భంలో కూడా మనకు వివిధ రకాల త్రిభుజాలు లభిస్తాయి ఇప్పుడు మీకొక లంబకోణాన్ని ఏర్పరిచే భుజం యొక్క కొలత మరియు కర్ణం యొక్క కొలత ఇచ్చారని అనుకుందాం ఇప్పుడు మీరు ఒక ప్రత్యేకమైన త్రిభుజాన్ని నిర్మించగలుగుతారా వీడియోను ఆపి త్రిభుజం ఏబీసీని నిర్మించండి అందులో కోణోం బీఈక్వల్ టు తొంభై డిగ్రీలు బీసీఈక్వల్ టు ఆరు సెంటీమీటర్లు మరియు ఏసీ ఈజ్ ఈక్వల్ టు పది సెంటీమీటర్లు కలిగి ఉంటుంది సరే మేమే మీకు చెప్తాం దీనికోసం మనం ఆరు సెంటీమీటర్లు గల ఒక రేఖాఖండాన్ని గీస్తాము తరువాత మనం కోణమానిని సహాయంతో బిందువు బి నుండి బీసీ వరకు లంబకోణాన్ని గీస్తాము ఈ కిరణంపై ఏ యొక్క స్థానం ఉంటుంది మనం ఈ ఏ యొక్క స్థానాన్ని ఎలా కనుగొంటామో మీరు చెప్పగలరా ఆలోచించండి సరిగ్గా చెప్పారు ఇక్కడ ఏసీ ఈజ్ టు పది సెంటీమీటర్లు కాబట్టి మనం వృత్తలేఖినిని పది సెంటీమీటర్లకు తెరుస్తాము దాని పదునైన చివరను సీపై ఉంచి ఈ కిరణమును ఖండిస్తూ ఒక చాపమును గీయండి చాపము మరియు కిరణం యొక్క ఖండన బిందువు త్రిభుజం ఏబీసీ యొక్క శీర్షం ఏ మనం ఏని సీతో కలపడం ద్వారా లంబకోణ త్రిభుజం ఏబీసీ నిర్మాణాన్ని పూర్తి చేస్తాము మీరు ఇచ్చిన వేర్వేరు కొలతల నుండి వివిధ రకాల ఆకారాలు ఉన్న త్రిభుజం ఏబీసీను నిర్మించగలరా వీడియోను ఆపి ప్రయత్నించండి మీరు ప్రతి సందర్భంలో సమాన ఆకారాలు గల త్రిభుజాలను పొందుతారు అంటే మీరు సర్వసమానమైన అనగా కాంగ్రూయెంట్ త్రిభుజాలను పొందుతారు దీనివల్ల ఏదైనా ఒక లంబకోణ త్రిభుజం యొక్క ఒక భుజం మరియు కర్ణంను ఇస్తే అప్పుడు ఒక ప్రత్యేకమైన త్రిభుజం ఏర్పడుతుంది ఈ అవగాహనతో మనం త్రిభుజాల సర్వసమానత్వం పరీక్షించే క్రమంలో మరో నియమాన్ని చేయవచ్చు అదేమిటో మీరు చెప్పగలరా ఆలోచించండి సరిగ్గా చెప్పారు ఒక పోలిక కింద లంబకోణ త్రిభుజం యొక్క ఒక కర్ణం మరియు ఒక భుజం వరుసగా మరొక లంబకోణ త్రిభుజం యొక్క కర్ణం మరియు ఒక భుజం సమానంగా ఉంటే అప్పుడు ఆ త్రిభుజాలు సర్వసమానంగా ఉంటాయి ఉదాహరణకు ఇక్కడ రెండు త్రిభుజాలు లంబకోణ త్రిభుజాలు త్రిభుజం పీక్యూఆర్ మరియు త్రిభుజం ఎల్ఎంఎన్ అందులో కోణౌక్యూ ఈజ్ ఈక్వల్ టు కోణం కోణౌంఈ ఈక్వల్ టు తొంభై డిగ్రీలు భుజం పీక్యూఈక్వల్ టు ఎల్ఎంఈక్వల్ టు ఐదు సెంటీమీటర్లు మరియు కర్నవ్ పీఆర్ఇజ్ ఈక్వల్ టు ఎల్ఎన్ ఈజ్ ఈక్వల్ టు పదమూడు సెంటీమీటర్లు ఈ త్రిభుజాలలో ఏదైనా ఒకదాని మరొక దానిపై ఉంచినట్లయితే అవి ఒకదానినొకటి పూర్తిగా కప్పుతాయి అని మనం చూడగలుగుతాం అంటే రెండు సమాన కొలత మరియు ఆకారాన్ని కలిగుంటాయి జ్యామితిలో మనం త్రిభుజం పీక్యూఆర్ మరియు త్రిభుజం ఎల్ఎంలను సర్వసమానమైనవి అని చెప్తాము ఇక్కడ పోలిక ఈ విధంగా ఉంది దీంతో పీక్యూఆర్ ఎల్ఎంఎన్ కి సమానంగా ఉందని మనకు తెలుస్తుంది అందువల్ల సర్వసమానత్వం యొక్క సంబంధం ఇలా రాయవచ్చు త్రిభుజం పీక్యూఆర్ త్రిభుజం ఎల్ ఎంఎన్ కి సర్వసమానం ఇప్పుడు రండి త్రిభుజం పీక్యూఆర్ మరియు త్రిభుజం ఈఎఫ్జి గురించి మాట్లాడుకుందాం వీటిలో కోణం కోణౌక్యూఈ ఈక్వల్ టు కోణం కోణౌఫ్ఇజ్ ఈక్వల్ టు తొంభై డిగ్రీలు భుజం పీక్యూఈక్వల్ టు ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐదు సెంటీమీటర్లు కూడా ఉంది అయితే త్రిభుజం పీక్యూఆర్ యొక్క కర్ణం పీఆర్ కొలత ఈజీ ఈక్వల్ టు పదమూడు సెంటీమీటర్లైతే త్రిభుజం ఈఎఫ్జి యొక్క కర్ణం ఈజీ కొలత ఇజీక్వల్ టు పదిహేను సెంటీమీటర్లు ఒకవేళ ఈ త్రిభుజాలలో ఒకదానిని మరొకదానిపై ఉంచినట్లయితే అది ఇతర త్రిభుజాన్ని పూర్తిగా కప్పదని మనం చూడవచ్చు అంటే ఈ రెండిటి కొలత మరియు ఆకారం సమానంగా లేవు కాబట్టి ఈ సందర్భంలో త్రిభుజం పిక్యూఆర్ మరియు త్రిభుజం ఈఎఫ్జి సర్వసమానమైనవి కావు కాబట్టిప్పుడు మీకు ఆర్హెచ్ఎస్ సర్వసమాన నియమాలతో ఏదైనా రెండు లంబకోణ త్రిభుజాల సర్వసమానత్వాన్ని పరీక్షించవచ్చని ఈ ఈరోజు మనం త్రిభుజాల సర్వసమానత్వం యొక్క ఆర్హెచ్ఎస్ నియమాన్ని నేర్చుకున్నాము తరువాతి వీడియోలో వీటికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం